మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నన్ను ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉండమంటావని మనీషా మిత్రని నిలదీస్తూ ఉంటే నేను ఇంకా గతంలో నుంచి బయటికి రాలేదు నిన్ను పెళ్ళి చేసుకోవటం గురించి కూడా ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ వదిలేసేయి ముందు గాజులు తీసుకోవాలి ఏ గాజులు తీసుకోవాలో కాస్త సెలెక్ట్ చేయి అని మిత్ర అంటాడు నీ ఇష్టం వచ్చిన గాజులు తీసుకో నాకేం తెలుసు అని మనిషా ముఖం తిప్పుకుంటుంది ఇప్పుడు ఏ గాజులు తీసుకోవాలి అని మిత్ర చూస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి నిలబడి నాకు ఎరుపు రంగు గాజులు అంటే చాలా ఇష్టం మిత్ర గారు అని చెప్తున్నట్లు మిత్ర ఊహించుకుంటూ ఉంటాడు ఈ గాజుల అని ఎరుపు రంగు గాజులు మిత్ర చూపిస్తూ ఉంటాడు అవునని లక్ష్మి నవ్వుతూ చెప్తూ ఉంటుంది చూడండి ఈ గాజులు ప్యాక్ చేసి ఇవ్వండి అని మిత్ర చెప్తాడు గాజులు ప్యాక్ చేయమని చెప్పి మిత్ర పక్కకు తిరగాగానే లక్ష్మి మాయమైపోయి ఉంటుంది ఇదంతా నా ఊహన అని మిత్ర అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ ఉంటాడు అప్పుడే అరవింద్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది చెప్పు మామ్ అని అంటే గాజులు తీసుకోవటం అయిపోయిందా ఎర్ర రంగు గాజులు తీసుకో అని అంటే అవే తీసుకున్నాను మామ్ అయిపోయిందని మిత్ర చెప్తాడు తర్వాత మిత్ర రిసార్ట్కు వచ్చి లక్ష్మిని తలుచుకుంటూ ఉంటాడు ముగ్గులో లక్ష్మి కనపడడం నాకు ఎర్ర రంగు గాజులంటే ఇష్టం గారు అన్న లక్ష్మి మాటల్ని పదే పదే ఊహించుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకో పక్క లక్ష్మి తేయాకు తోటలో బుట్టని భుజానికి తగిలించుకొని మోయలేక ఆకుల్ని కోసుకుంటూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మిత్ర చాలా ఎత్తుగా ఉన్న ఒక దగ్గర నిలబడి తన పాటికి తాను ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు గతంలో లక్ష్మి మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటే అక్కడికి కాస్త దూరంలో తేయాకు కోస్తున్నట్లు లక్ష్మిని మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత లక్ష్మి పట్టు చీర కట్టుకొని ఉంటే అందరూ లక్ష్మిని రెడీ చేస్తూ ఉంటారు సుధా లక్ష్మి చేతులకి మట్టి గాజులు వేస్తూ ఉంటుంది ఇక చాలు వదిన అని లక్ష్మి అంటుంది అయ్యో చేతులు చాలా నిండుగా ఉండాలి అమ్మ కాబట్టి ఇంకా గాజులు వేసుకోవాలి అని సుధా చెప్తూ ఉంటే అప్పుడే భాస్కర్ అక్కడికి వస్తారు ఏంటండి మీరు అన్ని రకాల మట్టి గాజులు తీసుకువచ్చారు కానీ ఎరుపు రంగు గాజులు తీసుకురాలేదు లక్ష్మికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమని మీకు కూడా తెలుసు కదా ఎందుకు తీసుకురాలేదు అని సుధా అడుగుతూ ఉంటుంది లక్ష్మి గుమ్మం వైపు చూడగానే మిత్ర అక్కడ నిలబడి ఉంటాడు లక్ష్మి నీకు ఇష్టమైన ఎరుపు రంగు గాజులు తీసుకువచ్చాను ఇవిగో అంటూ మిత్ర తన చేతులకి వేస్తున్నట్లు లక్ష్మి ఊహించుకుంటూ ఉంటుంది అలా మిత్ర లక్ష్మి రెండు చేతులకి ఎరుపు రంగు గాజులు వేస్తున్నట్లు లక్ష్మి ఊహించుకుంటుంది అయితే కాసేపు అవగానే మిత్ర మాయమైపోతాడు మిత్ర ఎక్కడ అని లక్ష్మి చుట్టూ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని సుధా అంటోంది ఇక లక్ష్మి మళ్ళీ తనలో తాను బాధపడుతూ ఉంటుంది సమయమైంది రామ్మ అని సుధా లక్ష్మిని తీసుకువచ్చి అక్కడ లక్ష్మి కోసం తీసుకువచ్చిన కుర్చీలో కూర్చోపెట్టి వర్ణిస్తూ ఉంటారు సుధా భాస్కర్ ఇద్దరు కూడా అక్షింతలు వేసి లక్ష్మిని ఆశీర్వదిస్తారు సుధా నేను వెళ్ళి గారిని తీసుకువస్తానని భాస్కర్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు మీరు కూడా రండి లక్ష్మిని ఆశీర్వదించండి అని సుధా అక్కడికి వచ్చిన మొత్తైదువులకి చెప్తూ ఉంటుంది అరవింద చీర గాజులు అన్నీ కూడా రెడీ చేసుకొని ప్లేట్ పట్టుకొని మిత్ర మనీషా దగ్గరికి వస్తుంది మిత్ర మనీషా ఇద్దరూ రెడీ అయిపోయారా బయలుదేరుదామా అని అరవింద అంటే మామ్ అవి ఆడవాళ్ళ ఫంక్షన్ ఎందుకు నేను రానని మిత్ర చెప్తాడు మనీషా నువ్వైనా వస్తావా అని అంటే పదండి ఆంటీ అని మనీషా అంటుంది అప్పుడే భాస్కర్ అక్కడికి వచ్చి పెద్దమ్మగారు రెడీ అయిపోయారా రెండమ్మ తీసుకువెళ్తానని అనడంతో ఆ పద భాస్కర్ అని అరవింద అంటుంది అరవింద మనీషిని భాస్గర్ దగ్గర ఉండి తీసుకువస్తూ ఉంటే ఉన్నట్లుండి కరెంటు పోతుంది అదేంటి కరెంటు పోయిందే అని అరవింద అంటుంది అంటే ఇక్కడ గాలి వల్ల అప్పుడప్పుడు చెట్లు విడిగి పడిపోతాయి ఏదైనా ప్రమాదాలు జరుగుతాయని కరెంటు తీసేస్తూ ఉంటారు ఇక్కడ ఇదంతా మామూలే అని అంటే మళ్ళీ కరెంటు ఎప్పుడు వస్తుందని మనీష అంటుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అందుకని పనులు కూడా ఆపుకోలేం కదా అని భాస్కర్ అంటే నువ్వు చెప్పింది నిజమే భాస్కర్ అందుకోసమని మనం పనులు ఆపుకోలేం కదా సరే పద వెళ్దాం అని చీకట్లోనే లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మికి గాజులు వేసి తాను తీసుకొచ్చిన చీరని లక్ష్మి ఒడిలో పెట్టి వర్ణిస్తూ ఉంటుంది అక్కడ ఒక్క దీపం కూడా వెలిగించకుండా ఇదంతా చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు సరే భాస్కర్ మేము వెళ్ళొస్తామని అరవింద్ అంటుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉందే అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మగారు కాసేపు ఆగండి పవర్ వచ్చేస్తుంది భోంచేసి వెళ్తురు అని అంటే ఆంటీ ఈ సమయంలో మిత్రని ఒంటరిగా వదలడం మంచిది కాదు ఆంటీ వెళ్దామని మనీషా అంటుంది అవును మాకు పని ఉంది వెళ్తున్నాం భాస్కర్ అని అరవింద మనీషా బయలుదేరి వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే కరెంటు వచ్చేస్తుంది అయ్యో పెద్దమ్మగారు ఇంకాసేపు ఉండి ఉంటే బాగుండేది ఇప్పుడు కరెంటు వచ్చేసిందే అని భాస్కర్ అంటారు అయితే లక్ష్మి తన చేతికి ఉన్న ఎర్ర గాజుల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఏమండి మీరు ఎర్రగాజులు తీసుకురాకపోయినా చూసేదా లక్ష్మి చేతికి ఎర్రగాజులు వచ్చి చేరాయి అని సుధ చెప్తుంటే ఆ గాజుల్ని చూసుకొని లక్ష్మి మరీ మరీ మురిసిపోతూ ఉంటుంది మిత్ర ఉదయాన్నే తేయాకు తోటల్లో జాగింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి బయటికి రావటంతో ఏంటమ్మా లక్ష్మి పొద్దున్నే ఎక్కడికో బయలుదేరినట్లు ఉన్నావు అని బయట ఉన్న భాస్కర్ ప్రశ్నిస్తూ ఉంటారు అన్నయ్య అలా కాసేపు నడిచి వస్తే బాడీకి బ్రెయిన్కి రిలాక్స్గా ఉంటుంది కదా అందుకే అలా నడిచేసి వస్తానన్నయ్య అని లక్ష్మి అంటుంది అసలే నెలలు నిండాయి చాలా జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని అనడంతో అలాగే అన్నయ్య అని లక్ష్మి కూడా వస్తూ ఉంటుంది లక్ష్మి అలా నడిచి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ఎదురు వస్తుంది అమ్మ లక్ష్మి నీకు ఇవాళ రేపు డెలివరీ అనుకుంటా పండటి మగబిడ్డ పుట్టాలమ్మా నీకు అని ఆవిడ చెప్తూ ఉంటే నాకు ఆడపిల్ల కావాలండి అని లక్ష్మి అంటుంది అలాగే నీ కోరిక ప్రకారం ఆడపిల్లే పుడుతుంది నీ కోరిక నెరవేరుతుందమ్మా సరే వస్తానమ్మా అని ఆవిడ వెళ్ళిపోతుంది లక్ష్మి అలా నడిచి వస్తూ ఉంటే మిత్ర కూడా జాగింగ్ చేసుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ చెట్టుకు చేయి ఆనించి నిలబడి ఉంటాడు మిత్ర అటువైపుకు తిరిగి ఉంటాడు అప్పుడే లక్ష్మి దూరం నుంచి అక్కడ నిలబడి ఉన్న మిత్రం చూసి మిత్రగారిలా ఉన్నారే అని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటుంది అప్పుడు మిత్రనే అని డిసైడ్ చేసేసుకుంటుంది అరే మిత్రగారు ఏంటి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మిత్రగారు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా మిత్రగారి కంట నేను అసలు పడకూడదు అని మనిషి చెప్పిన మాటల్ని ఇచ్చిన మాటని లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మిత్రకంట పడకూడదని లక్ష్మి వెంటనే అక్కడ తేయాకు బుట్ట ఉంటే తలకి గుడ్డ చుట్టుకొని తేయాకు బుట్టని తగిలించేసుకుని తేయాకు కోస్తున్నట్లు ఆడ కోసుకుంటూ నిలబడి ఉంటుంది అప్పుడే మిత్ర మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అమ్మయ్య మిత్రగారు వెళ్ళిపోతున్నారు అని లక్ష్మి రిలాక్స్ అవుతూ ఉంటే మిత్ర మళ్ళీ వెనక్కి వచ్చి హలో మీరు మేనేజర్ భాస్కర్ చెల్లి కదా అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు ఈయన మళ్ళీ వెనక్కి వచ్చాడే అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది హలో మిమ్మల్ని నండి పిలుస్తున్నది మీరు మేనేజర్ భాస్కర్ చెల్లి కదా అని అంటే లక్ష్మి అవునని ఊకొడుతూ ఉంటుంది నోరుతో ఇంకేమి మాట్లాడకుండా అని మాత్రమే చెప్తూ ఉంటుంది ఈ టైంలో మీరు పీస్ఫుల్గా ఉండాలి కానీ ఇలా కష్టపడుతున్నారేంటి ఈ టైంలో మీరు ఇలాంటివన్నీ చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా నేను ఇన్ని మాట్లాడుతున్నా మీరేమీ మాట్లాడకుండా మీ పాటికి మీరు ఉన్నారేంటి మీతోనేనండి మాట్లాడుతోంది అది కాదండి అని మిత్రా లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చే కొద్దీ లక్ష్మి ముఖం కనిపించకుండా చాలా టెన్షన్ పడుతూ అలాగే నిలబడి ఉంటుంది అయితే ఈ లోపలే మిత్ర మిత్ర అంటూ మనీషా కేకలు పెడుతూ అక్కడికి వస్తుంది ఏంటి మనీషా అని మిత్ర ఒక్క క్షణం ఆగిపోయి ఒకవైపు లక్ష్మి వైపు చూస్తూ ఇంకోవైపు మనీషతో మాట్లాడుతూ ఉంటాడు మిత్ర కమ్ కమ్ నిన్నే పిలుస్తుంది అని మనీషా కేకలు పెడుతూ ఉంటుంది ఏంటి మనీష అని లక్ష్మి దగ్గరికి రాకుండా మిత్ర మనీషా దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే నేను నీకోసం స్పెషల్గా టీ తయారు చేశాను రా మిత్ర నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి కదా రా అంటూ మనీషా మిత్రని లాక్కు వెళ్తుంది మనీషా మిత్ర ఇద్దరు టీ తాగుతూ ఉంటే లక్ష్మి కార్ దగ్గరికి వచ్చి చాటు కావాలని గమనిస్తూ ఉంటుంది అప్పుడే భాస్కర్ సార్ పేపర్ సార్ అని తీసుకొచ్చి మిత్రకి ఇస్తాడు ముందు పేపర్లు టీలు మాకు ఇవ్వటం మానేసి మీ చెల్లిని బాగా చూసుకోవటం నేర్చుకో ఆవిడకి నిండు నెలలైపోయాయి ఈ సమయంలో ఆవిడ తేయాకు కోస్తూ అలా కష్టపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావేంటి డబ్బుల కోసం అలా పని చేయించటం అవసరమా అని మిత్ర అంటాడు సార్ నేను ఎంత చెప్పినా మా చెల్లి వినతి సార్ అలా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది చెప్పి చెప్పి నేనే మానుకున్నాను అని భాస్కర్ అంటాడు అప్పుడే అరవింద అక్కడికి వచ్చి చూడు భాస్కర్ ఇలా నిండు నెలలు అయిపోయిన తర్వాత రేపు మాపో డెలివరీ అంటున్నావు ఇలా కష్టపడితే చెప్పు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి కదా చెట్లు గుట్టలు అవి ఇవి ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటి ఎంత చెప్పినా కూడా మా చెల్లి వినదమ్మా ఎప్పుడు ఖాళీగా ఉండనే ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అని భాస్కర్ అంటాడు అప్పుడు అరవింద మా కోడలు కూడా అంతే భాస్కర్ ఎప్పుడు ఖాళీగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది ఖాళీగా అసలు ఉండదు ఎవరో ఒకరికి ఏదో ఒక సాయం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది అని అరవింద చెప్తుంటే మిత్ర అరవింద మాటలు విని వాళ్ళని చూసి లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది